పెద్దయినా ఇది పెద్దపాడు కదా, దూపాడు దూపాడులో ఇప్పుడు ప్రపంచాన్ని గలగల ఇస్తున్నాయి వైరస్ గురించి. మీరు ఈ గ్రామంలో మీ పెద్ద మనిషిగా మీరు ఏ జాగ్రత్త తీసుకుంటున్నారు? మేము సార్ వేరే వాళ్ళు మన కాడికి రాకుండా, వేరే వాళ్ళు మన ఇంటి దగ్గరికి రాకుండా, మనం ఇంటి దగ్గరికి రాకుండా, మన వాళ్ళు మన ఇంట్లోనే బయట వేస్తే కానీ బాగా చేతులు కడుక్కోవడం, ఎవరిన ముట్టుకోవడం, ముఖ్యంగా పిల్లల్ని మన దగ్గర రానివ్వడదు, తల్లి దగ్గరనే పిల్లలు ఉండాలి. అదే ఇప్పుడు మనం ముఖ్యంగా ఇప్పుడు మనం ఎక్కడికైనా వేస్తాం మన చేతులు అట్లా ఉంటాయి, మనం చేతులు ఆడుకోవాలా, సభ్య చేతులు ఆడుకోవాలా, శుభ్రంగా చేసుకోవాలా, మనం ఒకటి ఒకటి ముట్టుకోకూడదు కూడా, పిల్లలు ముట్టుకోకూడదు, మెయిన్ పిల్లలు మనకు మనకేమంటే మనం ఎక్కడైనా ఎదురు వస్తుంటాం. ఇప్పుడు మనం ఎవరైనా వయసున్న వాళ్ళని అట్టే పట్టుకుండకూడదు, పిల్లల్ని చేతులు సరిగ్గా బాగా నీటికి కడుక్కొని, మనం కానీ తల్లి గారు కానీ పెద్దోళ్ళు కానీ బాగా నీటికి చేతులు కడుక్కొని వాళ్ళని మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలి మన ఇల్లు. మనం అది ఇప్పుడు సచివాలయం ఉంది కదా, సచివాలయం ఈ వైరస్ కారణంగా ఇప్పుడు వాళ్ళు ఏ మాత్రం శ్రద్ధ తీసుకొని మీరు వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు సార్, వాళ్ళు ఇంటి సర్వే చేస్తున్నారు, ఇంటి సర్వే అందరూ వస్తున్నారా? వస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఇంటర్లు, వాళ్ళు ఇప్పుడు సిస్టర్లు, ఈ సిస్టర్లు వాళ్ళు వస్తున్నారు సార్. వచ్చి మా ఇంటి కాడ అడుగుతున్నారు సార్, మీరు శుభ్రంగా ఉండాలా, మీరు బాగా నీటిగా ఉండాలా, మీరు అక్కడికి తిరగొద్దండి, మీ ఇంటి దగ్గర మీరు ఉండండి, మీరు ఎక్కడ పోవద్దండి, మీ ఇంటి దగ్గర మీకు రక్ష అని వాళ్ళు చెప్తున్నారు సార్. ఇంటికి వస్తున్నారు, వాళ్ళ ఇంటర్ వస్తున్నారు, ఇంకా మేళాలు వస్తున్నారు, రెగ్యులర్ గా వస్తున్నారు, రెగ్యులర్ వస్తున్నారు. సరే బయట వాళ్ళ వ్యక్తులు ఎవరన్నా వస్తున్నారా? బయట సార్ మాకు వేరే ఊళ్ళో నుంచి ముఖ్య వాళ్ళతో మా ఊళ్ళో ఎవరు లేదు సార్, బయట ఊళ్ళో వ్యక్తులు ఎవరు లేరు, మా ఊళ్ళో మాత్రమే ఊరు బయటకు పోలేదు సార్. బయట ఊళ్ళు ఏమైనా ఇప్పుడు ఊళ్ళు ఏమైనా బంద్ చేస్తే బయట నుంచి రోడ్డు రాకుండా వాళ్ళు ఏం రాకుండా ఇట్లా ఆడుకోకుండా బంద్ చేస్తే మాకు బాగుంటుంది. దానికి ఏమైనా జాగ్రత్తలు ఇస్తున్నారా? గ్రామ సంతోషం తీసుకుంటారు మేము, ఎక్కడ మేము కూడా సహకరిస్తాం సార్. ఇప్పుడు రోడ్డు అక్కడి నుంచి రాకుండా ఇక్కడికి పోకుండా మేము కూడా సహకరిస్తాం సార్. వాళ్ళు బయట మాకు ఊళ్ళకి రాకుండా, మా ఊళ్ళు బయట పోకుండా మాకు చేస్తే బాగుంటుంది సార్. వైరస్ గురించి అనుమానమైన కేసులు ఏమన్నా? మా ఊళ్ళో అయితే ఏం లేవు సార్, మా ఊళ్ళో అయితే మా ఊళ్ళో ఏం లేదు. ఇప్పుడు మాకు బయట దేశానికి వచ్చినట్టు రోడ్డు పిల్లలు లేదు సార్, మాకు బయట దేశాలకు వచ్చేది అక్కడనే వాళ్ళే సార్ ఉండేది. మా ఊళ్ళో అయితే ఎవరు బయటకు పోలే, రాలే, ఎక్కడ పోలే, మా ఊళ్ళైతే బాగున్నాం సార్. ఇప్పటికైతే బయట నుంచి వాళ్ళు అక్కడ నుంచి సరేమోనే భయం సార్ మాకు, అది ఒకటి ఊళ్ళోకి ఎవరు రాకుండా చేస్తే మాకు కూడా బాగుంటుంది. రాముడు సార్, రాముడు మేడం, మీరు ఈ సచివాలయంలో మీరు ఏఎన్ఎం చేస్తున్నారు కదా, ఏఎన్ఎం మీరు ఈ గ్రామంలో ఈ పరిధే కదా ఇది, ఈ పరిధిలో ఈ గ్రామస్తులకు తాను సూచనలు ఇవ్వాల్సిన ఇది కదా, మీరు ఇంటికి సర్వే చేస్తున్నారు, చేస్తున్నారా ఇంటికి సర్వే? ఏ విధంగా సర్వే చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మొబైల్ చేస్తున్నారు, ఈ వైరస్ రాకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? బయట నుంచి ఇక్కడికి ఎవరిని రానికుండా చూసుకోమని చెప్తున్నాము. మీరు కూడా మీ ఇంటి నుంచి ఎవరే కానీ ఇంటి బయటికి వెళ్ళొద్దండి అని చెప్పి చెప్తున్నాము. ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకున్నా హ్యాండ్ వాష్ చేసుకొని, పిల్లల్ని ముట్టుకున్నా వాళ్ళని ముట్టుకున్నా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని చెప్తున్నాము. అందరికీ సర్వే చేసి తగు జాగ్రత్తలు చెప్తున్నాము. ముఖ్యంగా వేడి నీళ్లు త్రాగాలి, మేము ఒక గ్లాసు రాత్రి ఒక గ్లాసు వేడి నీళ్లు తాగితే కనుక మన గొంతులో ఏవైనా వైరస్లు ప్రవేశించినా, ఏవైనా క్రిములు ప్రవేశించినా అవి ఆ వేడి నీటి వల్ల చనిపోతాయని చెప్తున్నాము. అందరూ పాటిస్తున్నారు, ప్రజలు కూడా సహకరిస్తున్నారు, మేము చెప్పింది కొంచెం వాళ్ళు సహకరించి చేస్తున్నారు, అందుకు చాలా సంతోషంగా. మీ పరిధిలో ఈ గ్రామంలో ఇంకా వేరే ఏదైనా నా పరిధిలో దూపాడు, బొమ్మరిల్లు, స్కంద, తిరుమలగిరి, రాగమయూరి, ఇన్ఫార్మ్ చేస్తే ఇమిడియట్ గా వాళ్ళు మొత్తం రెస్పాండ్ అయ్యి అన్ని చేస్తున్నారు. ఇప్పుడు బయట మీ పరిధి కాని వాళ్ళు ఏదైనా మీకు ఫోన్ చేస్తే మీరు నిర్దర్శనం చేసి మా ఏరియా కాదు మా పరిధి కాదని కాలం దాటేస్తున్నారు, ఏం లేదు దాని గురించి చెప్పగలరా? లేదు, నిన్న బాలాజీ నివాస్ అని అక్కడికి వెళ్ళి నాకు అదా మీ ఏరియా అయినా కాకుండా నాకు అదంతా తెలియదు అని మెడికల్ ఆఫీసర్ ఒకరు ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళి కనీసం ఏమి ఎట్లా లేచిందని అట్లా వెళ్ళిపోయి అక్కడ వాలంటీర్స్ని వాళ్ళని పిలిపించి ఆ ఇల్లుని అదే ప్రేమలీల అనే ఆమె వేరే అబ్రాడ్ నుంచి వచ్చింది, ఆమె కేసు ఫాలోఅప్ చేయాలంటే నా ఏరియా కాకుండా కూడా నేను వెళ్ళి అటెండ్ అయ్యి వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చాను. సరే, మంచిది మేడం. మీ పేరు?
గ్రామ సచివాలయ వాలంటీర్ దూపాడు. మీ వైరస్ గురించి మీరు తీసుకునే జాగ్రత్తలు కానీ గ్రామంలో తీసుకునే జాగ్రత్తలు కానీ మీ కార్యకర్తలు చెప్పండి. మా పరిధిలో ఉన్న 50-69 ఇళ్ళకి మేము వచ్చేసి డైలీ తిరుగుతున్నాము. అలా తగ్గ జాగ్రత్త ఇళ్ళేనా ఇది 69 గ్రామం 69 ఇళ్ళ నా పరిధిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 69 కుటుంబాలు. ఎంతమంది? 3. ముగ్గురు రెగ్యులర్గా వస్తున్నారు. ఎవరికి సంబంధించిన ఇళ్ళకు వాళ్ళు డైలీ తిరుగుతున్నారు. వాళ్ళకి పరిశుభ్రత సంబంధించిన సూచనలు ఇస్తున్నారు. చేతులు కడుక్కోవడము, తర్వాత ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడము, అనుమానిత వ్యక్తులను దగ్గర రాకుండా చూసుకోవడము, ఎవరి వలన ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారికి చేరవేయడము, వాటిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. మా పరిధిలో మాత్రం ఎవరు కూడా అనుమానిత సంబంధానికి రోగానికి సంబంధించి రేపు ఎవరు కానీ అనుమానిత సంబంధిత వ్యక్తులు లేరు. ఎలాంటి కేసులు కూడా ఇబ్బంది ఎలాంటి కేసులు కాలేదు, నమోదు కాలేదు. నమోదు కాలేదు అంటే అంత ఆరోగ్యంగానే ఉన్నారు. అందరూ ఆరోగ్యంగా జాగ్రత్తలు తప్పాలి, జాగ్రత్తలు తీసుకుంటున్నారు, బాగా ఆరోగ్యంగానే ఉన్నారు.